Okay guys, present video lo manamu 10th class lo important topics ainatuvanti lines ade vidhanga vaati madhya binduvulu line meeda binduvulu gurinchi oka problem chuddamandi. Okay na, so given problem chusamu ante ichina problem chudandi, find the coordinates kanukomantunnadu, coordinates kanukomantunnadu, deni coordinates of points of trisection of the line. Trisection of the line. Tri ante endandi moodu ani. Okay, oka line ni moodu bhagalaga vibhajiste, oka line ni AB ane ee line ni moodu bhagalaga vibhajinche ee points yokka coordinates ni kanukondi ani cheppadu. Aa line yokka points em ani cheppadu, modalo chevara vachesi 4, -1, A ane point vachesi 4, -1, ade vidhanga B anedi vachesi -2, -3. ఇవి ఇచ్చారు. ఈ మధ్యలో ఏవో రెండు పాయింట్లు వచ్చేసి ఈ లైన్ని మూడు భాగాలుగా డివైడ్ చేస్తుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మొత్తం ఏబి కాడ నుంచి మొత్తం డిస్టెన్స్ 30 మీటర్స్ అనుకుంటే, ఏ నుంచి పి కాడకి 10, పి నుంచి క్యూ కాడకి 10, క్యూ నుంచి బి కాడకి 10, అలాగా మూడు భాగాలుగా డివైడ్ చేస్తుందంట. ట్రైసెక్షన్, ట్రైసెక్షన్ అంటే మూడు భాగాలు. సో తెలుగులో చూసామంటే బిందువులు ఏ వచ్చేసి ఇది మరియు బి వచ్చేసి -2, -3లచే ఏర్పడు రేఖాఖండము యొక్క త్రిధాకరణ బిందువులు కనుక్కోనండి అని అన్నాడు, కనుక్కోమన్నాడు. కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, సొల్యూషన్లోకి వెళ్తే అనుకోవాలి కదా ఏవి, లెట్ పి అండ్ క్యూ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఓకేనా, ఓకే. ఈ లైన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసే పాయింట్స్ని పి అండ్ క్యూగా అనుకున్నాం. ఓకేనా, లెట్ అంటే అనుకో అని. ఓకేనా, లెట్ పి అండ్ క్యూ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఓకేనా, రైట్, అనుకున్నాం కాబట్టి ఫస్ట్ పి అండ్ క్యూని ట్రైసెక్షన్ పాయింట్స్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే, నేను ఫస్ట్ పి అనే పాయింట్ని తీసుకుంటాను. ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ, అంతేనా. సో ప్రతిదీ ఈక్వల్ డిస్టెన్స్ కదా, ఇది 10 ఉంటే ఇది 10 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 10 ఉంటుంది, అందుకని అన్ని ఈక్వల్ కాబట్టి ఈక్వల్ అని చెప్పుకున్నాం అన్నమాట. ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ. సో పోతే నెక్స్ట్ మనం గమనించాము అంటే ఇక్కడ రేషియో ఉంటుంది, నిష్పత్తి ఉంటుంది కదా, రేషియో ఉంటుంది. ఏ రేషియో ఉంటుంది, నిష్పత్తి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది. నేను పీక్ అని పీకి కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే సో నాకున్న ఫార్ములా ఏంది, ఫస్ట్ మనం ఫార్ములా ఏముందో చూసుకుందాం అన్నమాట. ఓకేనా, రైట్. పీకి కానీ ఫార్ములా చూసాము అంటే ఫార్ములా ఏంటంటే m1 x2 + m2 x1 / m1 + m2. సో ఇక్కడ మనం గమనించామంటే m1కి x2 ఉంది, m2కి x1 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ చూసామంటే కామా, ఇదంతా బ్రాకెట్ కదా, సో ఇదంతా ఒకటి, ఇదంతా ఒకటి. నెక్స్ట్ m1 y2 + m2 y1. సో 1కి 2 ఉంది, 2కి 1 ఉంది / m1 + m2. ఇక్కడ m1 m2 అనేవి ఏంటి అంటే ఇక్కడ చూసారంటే ఇది ఏ, ఇది పి, ఇది వచ్చేసి బి అనుకుందాం. సో ఇప్పుడు ఇది మొత్తం మూడు భాగాలు కాబట్టి ఇదంతా ఎన్ని భాగాలు, ఒక భాగం, ఇది ఎన్ని భాగాలు, రెండు భాగాలు. సో ఇది రేషియో వచ్చేసి 1:2 అన్నమాట. సో పీకి సంబంధించి రేషియో ఎంత, ఇదంతా ఒకటి, ఇదంతా 2. సో మొత్తం 1:2. ఇక్కడ ఏంటంటే m1:m2 అన్నమాట. సో m1 వాల్యూ వచ్చేసి 1, m2 వాల్యూ వచ్చేసి 2. అవి తీసుకొచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాము అంటే సో పీకి పోవాల్సిన పాయింట్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా ఏ బి ఉన్నాయి కదా, సో ఇక్కడ ఏ అంటే x1 y1, బి వచ్చేసి x2 y2. ఓకేనా, సో ఇవి తీసుకొచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే ఇప్పుడు పి అనే పాయింట్కి రేషియో ఏంది, m1 m2 వచ్చేసి 1, x2 వాల్యూ ఎంత -2, + m2 వాల్యూ ఎంత 2, x1 వాల్యూ ఎంత 4 / m1 + m2 1 + 2 3. అదేవిధంగా కామా m1 ఎంత 1, y2 ఎంత 3, + m2 ఎంత 2, y1 ఎంత -1 -1 /
m1 plus m2. So, ippudu malli chusam unte p is equal to ento vastundi. So, minus 2 plus 4 2 so 8 by 3 comma so 3 1 so 3 plus so plus or minus minus plus or minus minus 2 1 lo 2 by 1 plus 2 vachesi 3 avutundi. So deeni gani calculate chesukunnam ante minus 2 plus vachesi 8 appude em avutundi 6 avutundi 6 by 3 comma so 2 lo unchi 3 lo unchi 2 pothe 1 1 by 3 avutundi. So idu vachesi p. Adhe vidhanga ippudu manam q gani chusamo ante q ki kuda manam coordinates ni బిందువుని కనుక్కుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు క్యూ అనే పాయింట్ని చూద్దాము. సో అదే లైన్ వేసుకోండి, ఇది ఏ ఇది బి, ఇది వచ్చేసి పి, ఇది వచ్చేసి క్యూ, ఓకేనా. సో ఇది క్యూ. సో ఇప్పుడు క్యూ అయితే ఇది ఏంటి ఒక భాగం, ఇది వచ్చేసి రెండు భాగాలు, అంటే 2:1 అనేది నిష్పత్తి అన్నమాట, రేషియో. 2:1 అనేది నిష్పత్తి రేషియో. దీన్ని ఎం వన్ ఇష్టు ఎం టూ అనుకుందాం. అంటే ఇప్పుడు ఏంది క్యూ అనే ఈ పాయింట్కి, క్యూ అనే ఈ పాయింట్కి ఇది రెండు భాగాలు ఉంది, ఇది ఒక భాగం ఉంది. ఇందాక దానికి ఏంటి, ఇందాక దానికి ఇది వచ్చేసి ఒక భాగం ఉంది, ఇది వచ్చేసి రెండు భాగాలు ఉంది. అప్పుడు ఎం వన్ ఇష్టు ఎం టూ ఎంత అయింది, 1:2 అయింది. ఇక్కడ వచ్చేసి 2:1 అవుద్ది, ఓకేనా. సో క్యూకి ఫార్ములా రాసుకుందామంటే క్యూకి ఫార్ములా ఏంటి, ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ కామా ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. సో దీనికి మళ్ళీ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామంటే ఏ పాయింట్ యొక్క ఎక్స్ వన్ ఏ పాయింట్ ఏంది, ఏజ్ ఈక్వల్ టు ఏ పాయింట్ ఏంది 4, -1. సో ఇక్కడ ఎక్స్ టూ వచ్చేసి -2, ఎం వన్ వచ్చేసి 2. సో ఎం వన్ 2, ఎక్స్ టూ వాల్యూ వచ్చేసి సేమ్ అంతే, ఎక్స్ టూ వచ్చేసి బి పాయింట్ -2 ప్లస్ ఎం టూ వచ్చేసి ఎంత, వాట్ ఈజ్ ఎం టూ ఈ లైన్కి 1 1, ఎక్స్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ఎక్స్ వన్ 4 బై 1+2 కామా ఎం వన్ ఎంత 2, వై టూ వాల్యూ ఎంత వాట్ ఈజ్ వై టూ 3 ప్లస్ ఎం టూ వాల్యూ ఎంత 1, వై వన్ వాల్యూ -1 బై 1+2. సో దీన్ని కానీ మనం ఫర్దర్గా సాల్వ్ చేసుకున్నామంటే సో ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2 4. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 4 1 4 బై 3 కామా 3 6. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 1 బై. సో దీన్ని కానీ చూసామంటే 4 4 ప్లస్ 4లో మైనస్ 4లో పోతే 0 0 బై 3 కామా 5/3. సో దీన్ని కానీ చూసామంటే 0 5/3. సో ఇది వచ్చేసి క్యూ పాయింట్, ఇది వచ్చేసి క్యూ పాయింట్, ఓకేనా. రైట్, సో ఇది వచ్చేసి క్యూ అనే పాయింట్. సో ఫైనల్లీ వాళ్ళు అడిగిన ఏబి వచ్చేసి వాళ్ళు ఇచ్చారు, ఇది ఏ ఇది బి. ఏ యొక్క బిందువు ఎంత చెప్పారు, 4, -1 చెప్పాడు. బి అనే బిందువు వచ్చేసి -2, -3 చెప్పాడు. సో ఈ కోఆర్డినేట్స్ రెండు ఇచ్చేసాడు మనల్ని. పి కనుక్కోమన్నాడు, కనుక్కున్నాం. ఎంత వచ్చింది పి, ఎంత వచ్చింది? సో పి వాల్యూ ఈజ్ 6/3. దీన్ని మనం ఇంకా సాల్వ్ చేసుకోవచ్చు, 3 1 3 2. సో ఇది ఏమవుద్ది, పి ఏమవుద్ది, పి ఈజ్ ఈక్వల్ టు 2, 1/3 అవుద్ది. లేదనుకుంటే ఇలాగైనా ఉండించుకోవచ్చు. సో 2, -1/3 2, 1/3 2, 1/3. అదేవిధంగా ఈ క్యూ అనే దీనికి కూడా మనం కనుక్కున్నాము, అదే ఎంత వచ్చింది, 0, 5/3 0, 5/3. సో ఈ విధంగా వాళ్ళు అడిగిన డివైడ్ చేస్తుంది, ఇది పి అనే పాయింట్ క్యూ అనే పాయింట్ ఈ లైన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం. సో సేమ్ డిస్టెన్స్ ఇది ఎంతైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంటే ఇది 10 ఉంటుంది, ఇది కూడా 10 ఉంటుంది డిస్టెన్స్, ఓకేనా. సో ఈ విధంగా వాళ్ళు అడిగిన దాంట్లో ట్రై సెక్షన్ పాయింట్స్కి
కోఆర్డినేట్స్ ని కనుక్కోమన్నాడు, వాటిని కనుక్కున్నాం అన్నమాట. ఓకే, సో నా వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, ఐ విల్ డూ ఆన్ దట్ ప్రాబ్లం. థ్యాంక్ యూ.